పెన్నులూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? బోడే ప్రసాద్ గారా లేకపోతే జోగి రమేష్ గారు అంటే ఏ పేరు చెప్తారు? బోడే ప్రసాద్ గారు చెప్తామండి. అంటే 90% బోడే ప్రసాద్ సీట్ పడతారు సార్. బోడే ప్రసాద్ ఎందుకు? బోడే ప్రసాద్ గారు ఆయన పిలిస్తే ఏ టైంలో వచ్చి అందుబాటులో ఉంటారండి. ఆయన ఆయన పలానా పోరింక్ లో ఉంటాడు, ఆయన పార్టీ ఆఫీస్ పోరింక్ లో అని చెప్పి ఒక అడ్రస్ ఉంది. బోడే ప్రసాద్ అన్న ప్రతి గుండె కూటి వన్న మా వద్దకొచ్చి అడిగే హక్కు నోడి వన్న. బోడే ప్రసాద్ అన్న ఈ పెనమలూరులోన నీకు తప్ప ఎవ్వరికి స్థానం లేదన్న. ఇక్కడ జోగి రమేష్ గారా బోడే ప్రసాద్ గారు అంటే ఏం చెప్తారు? జోగి రమేష్ వస్తాడు. ప్రస్తుతానికి జోగి రమేష్ మీదే బాగున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే చేసిన పదవి మంచి పథకాలు ఇచ్చాడు, లాభం బాగానే చూశాడు. ఈ జోగి ఎవడు తెలియదు. జోగి కడుక్కొని జనాన్ని పెడతాడు. జోగి జగన్ గా అనుభవం తక్కువ, వయసు లేదు, రాజకీయ అనుభవం లేదు. ఏంటంటే ఇప్పటి నుంచి ఇప్పుడైనా చంద్రబాబు గారిని ఎంచే మొగాడే లేడు రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కూడా, ఇక కేంద్రంలో కూడా లేడు. నాకైతే ఇక్కడ బోడే పైన బాబు గారు వచ్చేది. హాయ్, నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. కృష్ణా జిల్లాలోని కీలక సెగ్మెంట్ అయినటువంటి పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నేనున్నాను. పెనమలూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే కూటమి అభ్యర్థిగా బోడే ప్రసాద్ గారు ఇక్కడి నుంచి బరిలో ఉండగా, వైఎస్ఆర్సీపీ తరఫున జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది, అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈ రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? బోడే ప్రసాద్ గారా లేకపోతే జోగి రమేష్ గారు అంటే ఏ పేరు చెప్తారు? బోడే ప్రసాద్. బోడే ప్రసాద్ ఎందుకు సార్? ఆయన మంచి పనులు చేస్తాడు. నువ్వు వెళ్తే నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు మనిషి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఏ రేంజ్లో ఉన్నాం, ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినాక పక్కన కూర్చోబెట్టి ఏంటని మాట్లాడే అంత పదవుల్లో ఉన్నప్పుడు కానీ నేను ఆయన దగ్గర పక్కన కూర్చొని మాట్లాడా. మంచి పని చేశాడు. మంచి వ్యక్తి అంటారు. నాకు మంచి పని చేశాడు. అవునా? నాకు మంచి పని చేశాడు. ఒక చిన్న సిచ్యువేషన్లో మాకు డబ్బులు లేని పొజిషన్లో కాడ గుంటూరు హాస్పిటల్లో పంపించి రోజుకి 3 సార్లు ఫోన్ చేసేవాడు. గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఆయన లేకపోతే నిజంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా కుటుంబమే నాశనం అయిపోయేది. అలాంటి టైంలో కూడా మీకు ఏం కావాలన్నాడు, మాకు రోడ్డు కావాలండి. ఓడిపోయినా రోడ్డే పిచ్చాడు. ఓడిపోయినా రోడ్డే పిచ్చాడు. అది ఆయన గొప్పతనం. బోడే ప్రసాద్ గారు గొప్పతనం అది. ఏంటంటే మనిషి ఇది కాదు, ఇవాళ 10 రూపాయలు ఇస్తాడు అదంతా అయిపోద్ది, 10 రోజులకి అయిపోద్ది, మనం బతికేస్తాం, అది కాదు. ఏంటంటే ఆయన గొప్పతనం ఓడిపోయినా రోడ్డే పిచ్చాడు. జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు, వాటికి తోడు జోగి రమేష్ గారు బోడే ప్రసాద్ గారి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలడు అనే మాట గట్టిగా వినిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? ఆయన ఖర్చు పెడితే ఖర్చు పెట్టవచ్చు, అవన్నీ అవసరం లేదు, మనకేమైనా అసలు అవసరం లా. ఒక మంచి మనిషిని జగన్ గారు చేశాడు కాదంటలా. చదువుకున్నాళ్ళు చంద్రబాబు రావాలని కోరుకుంటామండి. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి చేసే చంద్రబాబు అండి, వీళ్ళ దోసేయుడు. జగన్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదంటారు? బూతులే వస్తాయండి నాకు. అది మాట అన్నా కానీ చూస్తేనే కంపరం. అనేక సంక్షేమ పథకాలు అయినా ఇస్తున్నారు అంటున్నారు. మళ్ళీ జగన్ గారు ఇస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నాడండి? జనాల దగ్గర దోచాగా అన్ని పప్పు ఉప్పు అన్ని పెరిగినాయా? అది తెలవా? డబ్బులు ఇస్తున్నాం అండి, ఫ్రీ మనీ కాస్ట్ పడి ఎంత ఖర్చు అవుతుందండి? ఈసారి పెనమలూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? బోడే ప్రసాద్ గారా లేకపోతే జోగి రమేష్ గారు? బోడే ప్రసాద్ గారు. జోగి రమేష్ గారు ఈ ఊరు కాదు కదండి. ఆయన అయితే పెడన వెళ్ళాడు, పెడన ఇక్కడికి వచ్చాడు. ఈసారి గవర్నమెంట్ మారాలి అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకు మారాలనుకుంటున్నారు? ఏ విషయాల్లో ప్రజెంట్ గవర్నమెంట్ నచ్చలేదు? అంటే ఇప్పుడు ఇక్కడ రాజధాని ఉండి వేరే చోట రాజధాని పెడతాం, అది కరెక్టేనా? 3 ముక్కలు ఆట ఆడతాం, ఈ ప్రజలతో కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఏడిపించి అక్కడ నవ్వించి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం.
ఇది కరెక్ట్ కాదేమోనని నా ఉద్దేశం. జగన్ మొన్న ఇచ్చిన హామీల్లో ఫైనల్గా 3 నచ్చినాయి. ప్రతి 500 కుటుంబాలకు 500 మందికి ఒక పంచాయతీ కావాలన్నాడు ఎస్సీలకి, అది అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. 2, ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ హబ్ కావాలన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ ఏదే ఐటీ హబ్ కావాలన్నాడు. అది నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీయో, లేకపోతే ముంబై అలా, లేకపోతే వేరే కంట్రీ పోవటం ఇలా కాదు. ప్రతి నియోజకవర్గానికి అందరూ బాగుంటారు, అందరూ ఈ 6-5 రోజులు పని చేసుకొని 2 రోజులు ఇంటికాడ శుభ్రంగా వ్యవసాయం బాగుపడిద్ది, అన్ని విధంగా అగ్రికల్చర్ ఉండి బాగుండిద్ది అని నా ఉద్దేశం. ఈ 2 బాగుండి అని నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే పెనమలూరులో ఎలా ఉండబోతుంది మీ పెనమలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా? దరిదాపుగా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి టీడీపీ వచ్చింది అని నా ఉద్దేశం. వ్యవసాయ పరంగా జగన్ గారి ప్రభుత్వం బాగుందా, అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా, మీరు రైతుగా చెప్పండి. ఇప్పుడైనా చంద్రబాబు గారిని ఎంచే మొగాడే లేడు రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కూడా ఇక కేంద్రంలో కూడా లేడు చంద్రబాబు గారిని ఎంచే మొగాడు. ఆయన పాయింట్లు ఆయన ఇది, కాకపోతే ఎందుకు వాడిపోయాడంటే ఒకసారి ఎవరికాళ్ళే ఒకసారి చూసుకుందాం జగన్ గారు, ఒకసారి అవకాశం ఇద్దాం, ఎంత ఈయన ఎంత బాగా చేస్తాడో చూద్దాం అని అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇప్పుడు మీరు ఏడదాకా వచ్చారు కాబట్టి మొద్దూరు రోడ్డుకి వెళ్ళండి, మొద్దూరు వెళ్తారేమో, గొనుకూళ్ళలో ఉన్న మొద్దూరు వెళ్తారేమో, ఏమీ లేదు కదా గుడివాడ రోడ్డు ఏది, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా? నిన్న అక్కడ చూడు ఆ తుంగతుర్తిలో పెద్దరెడ్డి ఏరియాలో ఏ రకంగా తగలబెట్టి ఏ రకంగా బాధించారు. కనీసం ముఖ్యమంత్రి అయినాడు అసలు ఏంటి ఏంటి అని విమర్శ ఇచ్చాడా? ఈ 5 ఏళ్లలో ఎక్కడన్నా విమర్శ ఇచ్చాడా? ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది మాలామాదిగిలే చచ్చిపోయారు, ఎక్కువగా చచ్చిపోయింది వాళ్ళే. ఎవరినన్నా విమర్శించాడా? ఏమీ లేదు. ఆయనకు దోషింది ఆయన చేసుకెళ్తూ ఉంటాడు. మరి 51 మందో ఏమో వీళ్ళు ఉండారంట, మరి 51 మంది ఏం చేస్తున్నారు? మనిషి 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు, మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఆయనకేం చెప్తున్నారో. మీ పెనమలూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? బోడే ప్రసాద్ గారికి బలం ఉందా, లేకపోతే జోగి రమేష్ గారికి బలం? అసలు జోగి రమేష్ గారు అంటే ఒకవేళ పార్టీ వాళ్ళుగా చెప్తే చెప్పుకుంటే నేను చెప్పలేను, కానీ జోగి రమేష్ గారు అంటేది అసలు సమస్య లేదు, అసలు లేదు, మాట్లాడే పనే లేదు. బోడే ప్రసాద్ గెలుస్తాడు. ప్రజలకి అందరికీ ఉపయోగపడే మనిషే కావాలి మా ముఖ్యమంత్రి. ఎవరైతే బాగుంటుందని ప్రజెంట్ జగన్ గారు ఉన్నారు, ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అంటే చెప్పిన నవరత్నాలు అని పెట్టారు, ఆ నవరత్నాలు కూడా జనాలకి అందుబాటులో సకాలంలో అందరికీ అందుబాటులో వస్తున్నాయి. వాలంటీర్ ద్వారా పెన్షను, తర్వాత అమ్మ ఒడి, అమ్మ దీవెన అలాంటివన్నీ సకాలంలో ఒకరోజు అటు ఇటుగానే ఇస్తున్నారు. ఏ నియోజకవర్గం మీది? మాది పెనమలూరు నియోజకవర్గం. పెనమలూరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది, జోగి రమేష్ గారా లేకపోతే బోడే ప్రసాద్ గారా? ఈ మరి చెప్తాను, బోడే ప్రసాద్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? ఎందుకంటారా, ఆయన ప్రతిపక్షం నుండి కూడా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలన్నీ దగ్గరుండి చూశారు. మీకేం కావాలి, నా వంతు నేను చేస్తాను, అలా చేశారండి. ఇక్కడ మాత్రం బోడే ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. మరి ఇక్కడ జగన్ గారి సంక్షేమ పథకాలు ఇక్కడ ఎఫెక్ట్ చూపించమంటారా? జోగి రమేష్ గారిని గెలిపించలేమంటారా? అది నా ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఓటేస్తాకి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మారవచ్చుగా, అది అందుకని నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడైతే మాత్రం ఎక్కువగా బోడే ప్రసాద్ అనుకూలంగా ఉన్నాడు. ఫస్ట్ ఆటకి జోగి రమేష్ మీదే బాగున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే జోగి రమేష్ అనే దానికోసం కొత్త ఆయనైనా కేడర్ వారి జగన్ ఉన్నాడు కాబట్టి, అన్ని చేశాడు కాబట్టి, ఇవాళ ఆయన్ని ద్వారాగా ఈయన గేయవలసి వస్తుంది. జగన్ గారిని చూసే ఎవరికేసిన ఇలాగేసిన, లేకపోతే ఇప్పుడే ఈయన ఇప్పుడు జోగి రమేష్ ఎవరో మనకు తెలియదు. ఇదివరకు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసు, మేము వెళ్ళి పోలివే ఆయన బాగా చేశాడు పనులు కూడా. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? నేనేం చెప్పున్నానా, అటు బాగున్నారు ఇటు బాగున్నారు, కోపం నెలకొంటుంది. మరి ఇప్పుడు ఆయనకి జనం వస్తున్నారు, ఈయనకి జనం వస్తున్నారు, ఏం చేస్తారు చెప్పు. మరి ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? బాగుంది.
మీ పెనమలూరులో ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు, బోడే ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు? బోడే ప్రసాద్ అనుకుంటున్నాను. బోడే ప్రసాద్ గారు ఎందుకండి? బోడే ప్రసాద్ గారు ఎందుకు అంటే లోకల్ గా కొంచెం అన్ని పనులు చేసి పెడతాడని. లోకల్ కాబట్టి అవును అదన్న. అంటే కొద్దిగా మంచి వ్యక్తి అందుబాటులో ఉంటాడు అన్నిటికి లోకల్ కాబట్టి, దానివల్ల దానివల్ల కొంచెం గెలుస్తారని కొంచెం నమ్మకం ఉంది, హోప్స్ ఉన్నాయి, హోప్స్ అయితే ఉన్నాయి. మరి జగన్ గారు అనేక రకాల సంక్షేమ పథకాలు, జోగి రమేష్ గారు ఆర్థిక బలం, ఇవన్నీ ఇలాంటిలోనే తట్టుకోగలరు అనుకుంటున్నారు బోడే ప్రసాద్ గారు? ఏమో చూడాలన్నా, చూసి మరి ఏమైందో చెప్పలేము కానీ ఆయన గెలవాలనుకుంటున్నారు అనుకుంటున్నా. జోగి రమేష్ గారు కొత్తగా, కొత్త ఈయన పాతగా ఎవరు? బోడే ప్రసాద్ గారు. మరి ఎవరిని ఎంచుకుంటారు, కొత్త అయినా పాత అయినా? ఎవరికి వచ్చినా మా బాధ మా తప్పవండి, ఎందుకంటే మా దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళి వెళ్తాను. జనం ఏమనుకుంటున్నారు మీ ఊర్లో? జనం మా బాధలు తప్ప మా పనులు మాకే ఉంటున్నాయి. ఎక్కువగా మీ ఊర్లో జనం ఎవరు గెలిచిపోండి? రోడ్లకు గుండలైపోయింది, రోడ్లు ఎవరు పోసిన వాళ్ళు లేడు. రోడ్లకు గుళ్ళైపోయినాయి, ఎవరు పోసిన వాళ్ళు లేడు. అటు వరకు మైలోళ్ళు ఉండేవాళ్ళు ఇంత గుంటపాడంగానే గత తారు కాసి పోసి పైన పొట్టుదో లేవాళ్ళు. ఇప్పుడు ఆల్కొని తీసుకుంటారు ఇంక అది కూడా లేదంటారు. ఏంటి మరి బోడే ప్రసాద్ గారు కలుపుతాడండి ఇక్కడ, ఇక్కడ ఆయనకేం లేదు. బోడే ప్రసాద్ గారు ఎందుకంటారు? ఎందుకండి, మాకు అనేక పనులు చేసి పెట్టాడు, అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు పంచాయతీ లైట్లు అనక బజార్ లోడిపీటులో వెనక మాలు తిరిగి పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేయించేవాళ్ళు ఎక్కడ ఈ మెయిన్ రోడ్లు అట్ట ఆడేయటమే కానీ సందుల గొద్దుల్లో బోర్డు మంది ఇబ్బందులు పడుతున్నారండి. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటారు. లైట్ వేసేవాళ్ళు పోయిన లేడు, నాలుగు లైట్లు పోయినా కానీ ఒక లైట్ వేస్తూ ఉంటారు. ఎక్కడ లైట్ వేసేవాడు కూడా సరిగ్గా. ఓకే ఓకే అదండి. ఏ మరి జగన్ గారు రకరకాల పథకాలు ఇచ్చేశారు, ఈ పథకాలు తగలబెట్టండి. అవన్నీ తాగేవాడికి పోగేవాడికి పనికి వస్తున్నాయి అవన్నీ. ఎంతేనా అవన్నీ తగల పెట్టడానికి, తాగేవాడికి పోగేవాడికి ఉపయోగపడే వస్తువులు కాదు. అవి తాగి తాగి అంతవరకే. నాకిచ్చే పదేళ్ళు నేను తాగేస్తా నాలుగు రోజులు ఆగుతాయా ఎయ్యాకు. బోడే ప్రసాద్ గారా లేకపోతే జోగి రమేష్ గారా? బోడే ప్రసాద్ అనండి. ఎందుకండి? ఎప్పుడు స్థానికుడు, అందరూ ఆయనకి తెలుసు, మా క్లాస్మేట్ కూడా, మా క్లాస్మేట్ కూడా వస్తాడు పలకెత్తాడు బాగానే ఉంది. జగన్ అన్ని సీట్లు వచ్చినాయి, ప్రజలు చాలా చెప్తున్నారు. ఏమంటే రోడ్లు పోయినాయి, రోడ్లు పోయినాయి అందరు చెప్తున్నారు. అది అవగాహన పెట్టుకోవాలి కదా, రోడ్లు పోయాలి కదా. నువ్వు మేమైతే ఓటెత్తే గెలిచినాడు నువ్వు, ఆయన ఏదో ఇడిపించుకోవట్లే. ఆయన మూర్ఖత్వంగా ఆయన రూట్లో వెళ్ళిపోతున్నాడు. ఈ రాష్ట్రానికి బాగా అభివృద్ధి లేదు. మా పిల్లలు ఇక్కడ లేరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ జాబులు లేవు. ఇక్కడ వచ్చినా 1500, 15,000, 20,000 ఇవే ఇస్తారు. అక్కడ వెళ్ళాలనుకో 80,000, 70,000 అట్ట వస్తాయి. డెవలప్ లేదు, అమరావతి ఉంది నాశనం అయిపోయింది. ఒక బిల్డింగ్ కట్టాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు, అది నీళ్ళు నానిపోతుంది. 3 రాజధానులు ఎక్కడన్నా 3 ఉన్నాయా? లేవు కదా, ఒకటే ఉండాలి. ఇది చేస్తున్నారు. చెడిపోయిందని రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల వద్దు, ఎవరి వల్ల కాదు. అంత సీనియర్ నాయకుడు ఎవరు లేరు. ఆయన ఒకతేనే బాగుపడదు. జగన్ గారు అనుభవం తక్కువ, వయసు లేదు, రాజకీయ అనుభవం లేదు. ఈయనంటే ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన తెలుసు ఏది ఎక్కడ చేయాలో, ఎట్ట మాట్లాడాలో, కంపెనీలు ఎలా తీసుకురావాలో ఆయన తెలుసు. ఈయన ఎక్కడ మొత్తం వచ్చిన పోగొట్టేస్తంటే మాకు ఎట్ట ఉంటుంది? ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకంటారు అంటే జనాలు కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఎన్డీఏ మోదీ హయాంలో గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ గారి పరిపాలన నచ్చలేదంటారు? నచ్చలేదండి. ఎందుకు? అదే ఫ్రీ పథకాలు అనేసి అవకాశం అవగాహన లేని పథకాలన్నీ ఇచ్చాడు, రోడ్లు బాగోట్లేదు, దానివల్ల అతను పాలన సరిగ్గా బాగలేదు. నచ్చలేదు. సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు ఎవరు? జగన్ గారు. సంక్షేమ పథకాలు అంటే అనవసరమైన పథకాలు కదా ఇవి. అనవసరమైన పథకాలు అట్లాగే సంక్షేమ పథకాలతో పాటు రోడ్లు కూడా ఉండాలి కదా, నలుగురు ఉపయోగపడే పనులు కూడా చేయాలి కదా. అలాగే కూలి పనులు చేసిన వాళ్ళు ఇసుక కొరత లాంటివి చాలా పెట్టాడు, దానివల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏమంటే 90% బోడే ప్రసాద్ సీట్ పడతారు సార్. బోడే ప్రసాద్ గారు ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? 99% ధీమా అంటే పిలిస్తే పలికే మనిషి అండి ఆయన. అది జోగి రమేష్ గారు పలకరు అంటారా అండి? ఆయన మాకు ఎక్కడ తెలుసు అండి. మేము మొన్న పెన్నర సాయంత్రం కాండూరు మా అన్ని ఆయన ఎప్పుడన్నా మాకు పిలిచి ఇదేంటి మీ బాధలు ఏంటి అని అడిగితే మాకు తెలుసు, ఆయన తెలియదుగా మాకు ఓచింగ్ గా తెలిసి మా ఊరు నాయకుడు
మా లోకల్ మనిషి గొడవ పేసది గొడవ పేసది ఆయనే. అది ఏం మంచి కానీ చెడ్డకు కానీ ఏదైనా పిలిస్తే ఫోన్ చేస్తే పలుకుతాడు. ఈయన ఎవరో తెలియదు, ఈయనకి ఎవరో జోగి రమేష్ పెద్ద పెద్ద నాయకులు పనికొస్తారు కానీ చిన్న చిన్న నాయకులు పనికిరారు జోగి రమేష్ గారికి. అది ఏంటండి, అది కూడా కోటేశ్వరులే పనికొస్తారు ఆయనకి. ఆ బోడే పన్నాడు, బోడే అటువంటి వాడు కాదు, కార్యకర్త ఆయన. నాకు బాబు గారే రావాలి, కష్టపడే జీవి ఆయన, అంతే చాలు. ఇక్కడ మీ పెనమలూరులో ఎలా ఉండబోతుంది? బోడే గారు వస్తారు, బోడే గారు ఆయన కష్టపడుతున్నాడు, ఇంటింటికి తిరిగి ఇంటింటికి. జోగి రమేష్ గారు ఆర్థికంగా చాలా ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. బోడే ప్రసాద్ గారు కావాలండి డబ్బు, మన పనిచేసేవాడు కావాలి. పని ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? బోడే గారు, బోడి పైన కూడా బోడే గారు వచ్చి చేస్తున్నాడు. వచ్చు ఇంటింటికి వస్తున్నాడు ఆయన, తిరుగుతున్నాడు. బోడే ప్రసాద్ గారు చెప్తామండి. ఎందుకండి బోడే ప్రసాద్ గారు? ఎందుకంటే ఆయన లోకల్లో ఉన్నారండి. 2014లో పోటీ చేశాక ఆయన ఇక్కడే ఉన్నాడు. యూజన్ వరకు గెలిచినా ఓడిపోయినా ఇక్కడే పనిచేశారు, జనంతో కలిసిపోయి తిరిగారు. జనం పిలిస్తే ప్రతి పనికి ఎప్పుడైనా సరే, అర్ధరాత్రి లేదు ఎప్పుడు లేదు, ఆయన పిలిస్తే ఏ టైంలో అయినా వచ్చి అందుబాటులో ఉంటారండి ఆయన. ఆయన పలానా పోరింకిలో ఉంటాడు, ఆయన పార్టీ ఆఫీస్ పోరింకిలో అని చెప్పి ఒక అడ్రస్ ఉంది. ఇక్కడ ఇదే జోగి రమేష్ గారికి ఎక్కడ ఉంటారో తెలీదు. నిన్న కాక మొన్న పార్టీ ఆఫీస్ పెట్టారు, రేపు అది గెలిచాక ఆయన ఓ గెలిచాక ఓడిపోయాక ఉంటాడో లేదో తెలీదు. అదిగాక నేను జోగి రమేష్ గారు ఏంటంటే ఇప్పుడు కూడా నేను బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం అంటారు, నేను కూడా అదే గౌడ సామాజిక వర్గం అండి. ఇదే జోగి రమేష్ గారు గౌడ సామాజిక వర్గానికి చేసింది ఏదీ లేదండి, ఏమీ లేదండి. ఎందుకంటే రేపల్లిలో 15 ఏళ్ల కుర్రోడు అండి, అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని కాల్చి చంపేశారు. వెంకటేశ్వర రెడ్డి అనే ఒక వైసీపీ గోండా కాల్చి చంపేస్తే ఇదే జోగి రమేష్ అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ మోపిదే వెంకటరమణని తీసుకెళ్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాజీ చేయడానికి చూశాడండి. నేను తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ దాంట్లో అనేక సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు కదా, ఇవన్నీ నచ్చట్లేదు. ఏం పథకాలు ఇస్తున్నాడు? 100 మంది ఇచ్చే 10 మందికి ఇస్తున్నాడు, 100 మందికి ఎగ్గొడుతున్నాడు. మరి ఆ కళ వాళ్ళు ఏమైపోతారు? ఇచ్చే అందరికి ఇవ్వాలి, అది మానే చేయాలి. అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే మీరు? చంద్రబాబు గారికి వెళ్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గెలిస్తే న్యాయం జరుగుద్ది రాష్ట్రానికి, లేకపోతే అజోగతి పోలే. ఇప్పుడు ప్రైవేటు రైతులు పొలం కూడా వీళ్ళ ఆధీనంలో రైతు చేతిలో ఉండదు, ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు. సర్వే చేసి వాళ్ళ సర్వే రాళ్ళ మీద ఏమో ఆడు పేరు వేసుకున్నాడు, బుక్ మీద ఏమో ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు. అది ఏమిటిది? మా తాతలు ఇచ్చిన పొలం ఆడు తీసుకుంటాడా? అంతేనా? అది ఇక్కడ మీ పెనమలూరులో ఎలా ఉండబోతుంది? బోడే ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నా? బోడే ప్రసాద్. ఎందుకంటారు? అంటే ఆయన చేసిన పనులు కూడా బాగానే ఉన్నాయి. ఈ జోగేవుడు తెలియదు, జోగి వేసి జోగి కడుక్కొని జనాన్ని పెడతాడు జోగి. అంతే అంటారా? అంతే. మొన్న చేశాడు ఒక మీటింగ్ పెట్టాడు, ఆ బిల్లు తీసుకెళ్లి కార్పొరేషన్కి ఇచ్చాడు. ఏంటో పెట్టేది కార్పొరేషన్కి, మీరు ఆ బిల్లు డ్రా చేసి ఆ భోజనం పెట్టిన వాళ్ళకి ఇవ్వమన్నాడు. బోడే ప్రసాద్ గారిగా లేకపోతే జోగి రమేష్ గారు ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ? నా బోడే ప్రసాదే గెలుస్తాడు. ఎందుకు బోడే ప్రసాద్ అని ధీమగా చెప్తున్నారు? వాస్తవికులు ఇక్కడ సొంతూరు పెనమలూరు అయింది, మాకు అందుబాటులో ఉండేది ఆయనే. జోగి రమేష్ అనే అతను ఎక్కడున్నాడో ఎక్కడికి వస్తాడో తెలియదు, ఉంటే మహా అయితే వాళ్ళు వచ్చి రేపు కనపడిపోయి వెళ్ళిపోతాడు అంతే అన్నా. అంటే రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు కదా, చాలా అంటే ఒక పెద్ద నాయకుడిగానే పేరుంది, మరి ఆయన్ని ఇక్కడ ఆదరించారంటారా మీ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు? ఏది చంద్రబాబు ఇంటికి వెళ్ళి నాయకుడు అయ్యాడు కానీ లేకపోతే నాయకుడు అయ్యేవాడు కాదు కానీ, ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళేసి కర్రలు వేసుకెళ్తే నాయకుడు అయిపోతాడు అన్న. నువ్వు ప్రజలకి పెడల్లో అడగండి అన్న, మీరు వెళ్ళి ఎంత దారుణంగా చేశాడో. ఇంకా నాకైతే ఇక్కడ బోడే పైన బాబు గారు వచ్చేది అంతే. ఎందుకు బోడే ప్రసాద్ గారు అంటే ఎందుకు ఎక్కువ మంది ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు అంటే ఇక్కడ కలుస్తారు అన్న, మాట్లాడే విధానం కానీ కలిసి అందరూ తెలుసు అందరికి, ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొంటారు. జోగి రమేష్ ఇవాళ వస్తాడు, రేపు వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో కూడా తెలియదు మాకు. అది మైలవరం అంటాడు, కొంతసేపు పెడన అంటాడు, లేకపోతే పెనమలూరు అంటాడు, ఏదైనా తెలియదు కదన్నాయి. కంపల్సరీ బోడేనే వస్తారు, అభివృద్ధి కూడా ఏం జరగలేదు కదన్నాయి. ఇప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు రోడ్లు వేసారు, ఇప్పుడు దాకా రోడ్లే లేవు. అది
నేను మోటార్ ఫీల్డ్ అన్నాయి, నిజం చెప్తున్నాను. రెండు చంద్రబాబు ఉన్నప్పుడు అన్నాయి 200 ఉండేదన్నాయి గ్రీన్ ట్యాక్స్, ఇప్పుడు 6,100 చేశాడన్నాయి. మొన్న 1 April 2025 మొన్న రోడ్ ట్యాక్స్ కట్టానన్నాయి, 3,050 ఉండే రోడ్ ట్యాక్స్ ఇప్పుడు 4,490 అయిందన్నాయి. 10 రూపాయలు తక్కువ 4,500 అయింది. ఫిట్నెస్ ట్యాక్స్ అసలు లారీ టైర్లు అయితే అన్నాయి ఘోరాతి ఘోరమేక, ఇదేమి చెప్పమంటారు అన్నాయి. బాధ తప్ప ఏమీ లేదు మాకు. అది టీడీపీయే రావాలన్నాయి, అది కాక బాబు గారు వస్తే లారీ ఫీల్డ్ను ఆదుకుంటానని కూడా చెప్పారు. బోడే ప్రసాద్ గారా, జోగి రమేష్ గారా? బోడే ప్రసాద్. ఎందుకు బోడే ప్రసాద్ గారు? బోడే ప్రసాద్ ప్రజల మనిషి, ప్రజల చుట్టూ తిరుగుతాడు. ఆ పైన చంద్రబాబు నాయుడు గారు ఉండరుగా, అందుకే బోడే ప్రసాద్ కు ఓటేస్తారు. బోడే ప్రసాద్ కి ఎక్కువ మంది మద్దతు అంటారు. అవును, అది మరి జగన్ గారిని చూసి జోగి రమేష్ గారికి ఎవరు జగన్ గారిని చూసి ఓటే వేయరు. అది ఎందుకు 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 బాబాయ్? ఏం పథకాలు ఏమిటి ఆయన చేసే అన్ని ఒకటి సరైనవి కాదు, అందుకు ఇంకంతే వేరంటారు. మరి జోగి రమేష్ గారు కొంచెం ఆర్థికంగా బోలంతా వచ్చిపోయాడు, కానీ ఆయన ఉండాడు, ఆయన ఉంటే ఉపయోగం ఉంది. వెనక నుంచి రావాలి కదా తనుడు, అందుకని చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడని ఒక వాడికే ఉంది అది అంతే. ఎందుకు బోడే ప్రసాద్ గారు? ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడ పెట్టి కదన్నా, మంచి పనులు చేస్తున్నారు. బోడే ప్రసాద్ గారికి అవకాశం, ఆయన ఏమో బోల్ డబ్బు అది ఖర్చు పెడతా నేను రెడీగా. డబ్బు ఖర్చు పెడితే ఏముందన్న, డబ్బు గురించి కాదు కదా, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మనం. డబ్బు గురించి ఏముంది అంటారా? 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం మన మళ్ళీ మన డబ్బు మనకి ఇస్తారు. అది అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, కందిపప్పు మినప్పప్పు గ్యాసు మందు అన్నిటి మీద పెంచిన డబ్బే మళ్ళీ మనకి ఇస్తున్నారు. అది వాళ్ళు ఇచ్చే డబ్బు ఏముంది, 1 సంవత్సరం కోసం ఇస్తారు, 5 సంవత్సరాలు మనం వాడుకుంటారు అంతకు మించి. ఈజీగానే గెలుస్తారు. ముఖ్యమంత్రి గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా కూటమి గెలిస్తే బాగుంటుంది. కూటమి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీ ఉద్దేశం ప్రకారం? వైసీపీ వస్తుంది. వైసీపీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు, దీంట్లో చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటారు? ఎందుకంటే చేసిన పథకం మంచి పథకాలు ఇచ్చాడు, లాభం బాగానే చూశాడు. ఇక్కడ ఇక్కడ జోగి రమేష్ గారా, బోడే ప్రసాద్ గారు అంటే ఏం చెప్తారు? జోగి రమేష్ వస్తాడు. జోగి రమేష్ ఎందుకు అంత ధీమగా చెప్తున్నారు జోగి రమేష్ అని? ఎందుకనేది ఇప్పుడు లేబర్ ఒక వన్ సైడ్ అయిపోయారు. అంటే జగన్ గారిని చూసేస్తారంటారా? జగన్ గారిని చూసేస్తారు. మరి బోడే ప్రసాద్ ఇక్కడ లోకల్, జోగి రమేష్ నాన్ లోకల్ అంటున్నారు? నాన్ లోకల్ అయినా మంచి పని చేసేవాడికి అది అంతే అంటారు. ఇది ఫీలింగ్ ఏముండదు లోకల్ నాన్ లోకల్ నా ఒపీనియన్ అయితే పర్సనల్ చంద్రబాబు. పర్సనల్గా చంద్రబాబు ఎందుకు? చంద్రబాబు గారు అంటే ఎందుకు అనే దానికి రీజన్ ఏం లేదు, చంద్రబాబు గారు రావాలి. ఇక్కడ పెన్నలూరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? నాకైతే ఇక్కడ పైన చంద్రబాబు అంటే ఇక్కడ బోడేనేగా అంతే అంటారు. అంతే ఈజీ అని అంటారు బోడే ప్రసాద్ గారు? ఈజీ అనేది ఎక్కడ, ఏ 170 సీట్లు ఎక్కడ ఈజీ కదా, కష్టమే. కష్టమే అంటే ఎవరికి ఈజీ అనేది ఉండదు, ఎవరైనా కష్టపడాలి, తిరగాలి, ఓటు అడగాలి, వేయించుకోవాలి. పెన్నలూరు నుంచి వచ్చేసి మేము అంతా టీడీపీ అనుకుంటున్నాము. టీడీపీ ఎందుకంటారు? చూస్తున్నాం కదా ఆల్రెడీ జరుగుతున్నవి, సో టీడీపీ అనుకుంటున్నాము. టీడీపీ బోడే ప్రసాద్, బోడే ప్రసాద్ గారు. జోగి రమేష్ గారు గతంలో మంత్రిగా పనిచేశారు, వెల్ నోన్ పొలిటీషియన్ కూడా, అతను అందరికీ తెలిసిన పొలిటీషియనే, ఆర్థికంగా కూడా కొంచెం బలంగా ఉన్న నాయకుడు. మరి ఇవన్నీ ఎఫెక్ట్ చూపించమంటారా ఈసారి ఇక్కడ? అంటే ఈసారి ఎప్పుడు రాజకీయం అనేది మన రాజకీయ నాయకులు చేస్తారు, ఈసారి ప్రజలే చేస్తారు అనుకుంటున్నాము. ఈ విషయంలో పక్కాగా మార్పు అయితే కనబడుద్ది. గ్యారంటీ బోడే అంటారా ఇక్కడ? గ్యారంటీ చూస్తున్నారు కదా రాజా, అభివృద్ధి అనేది మనకి గాల్లో లెక్కల్లో చూపితే సరిపోదుగా, జనాలు నడితే తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు ఆ సెంటర్ నుండి ఇక్కడ దాకా వచ్చుంటారుగా, మన రోడ్లు పరిస్థితి ఏమనండి అయ్యేవనండి అన్నీ కనబడుతూనే ఉన్నాయి, జనమే చూసుకుంటారండి. ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూన్ టు ఆధార్.